మిచాంగ్ తుఫాన్ ప్రభావంతో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వరి చేలు చేపల చెరువులను తలపిస్తున్నాయి. ప్రస్తుతం మనం సుమారుగా 9 ఎకరాలకి సంబంధించిన వరి చేలు ఉన్నాం. చూస్తున్నాం ఇది అసలు చేపల చెరువ వరి చేన కూడా అర్థం కాని పరిస్థితి. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు ఆరుగాలం శ్రమించిన రైతు పూర్తిగా కన్నీటితో మిగిలిపోయాడనే చెప్పుకోవచ్చు. ధాన్యం చేతికి వస్తుంది, ఇంకా డబ్బులు చేతికి వస్తాయి అనుకున్న టైంలో ఇటువంటి దురదృష్టకరమైనటువంటి సంఘటనలు చోటు చేసుకోవడం, ఈ ప్రకృతి వైపరీత్యం వలన పూర్తి స్థాయిలో రైతు ఏ విధంగా నష్టపోయాడు అనేది మనకు కళ్ళకట్టినట్లుగా కనబడుతుంది. ధాన్యం పూర్తి స్థాయిలో తడిసిపోయింది. కనీసం దీనివల్ల అతనికి ప్రభుత్వం నుండి సాయం అందుతుందా, వాళ్ళు ఏ విధంగా సాయం అందిస్తారు, అసలు గతంలో వచ్చిన తుఫాన్లకి ఇప్పటివరకు సాయం అందిందో లేదో కూడా తెలియని పరిస్థితి. ఇక్కడ రైతులు ఉన్నారు, కౌలు రైతులు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏంటి, ఎన్ని ఎకరాల ధాన్యం ఇదంతా? అది 9 ఎకరాలండి. నేను కౌలు రైతుగా చేస్తున్నానండి. దేవినేని బస కుటుంబరా గారు అని సోదరులండి. వాళ్ళ పొలం నేను కౌలు రైతుగా చేస్తున్నానండి. నేను కోసి ఇవాళకి వారం అయిపోతుందండి. 3 రోజులు అంటే 2 రోజులు ఆరబెట్టామండి. 3వ రోజున మచ్చి పట్టుకెళ్ళామండి. 17 ఒకటి వచ్చిందండి. ఇంకా ఆరబెట్టాలని ఆర్బీకీలో చెప్తే మేము ఆ తెల్లారి పొద్దున్నే ఇక్కడికి వచ్చి ఆరబెడతాకి మళ్ళీ మేము వచ్చామండి. ఆ రోజు పొద్దున్నే 6 గంటలకే వర్షం వచ్చేసిందండి. 15 మంది కూలీలు వచ్చి వెనక్కి వచ్చి వెళ్ళిపోయారండి. నేను ఆ రోజు ఇక నాకు బయటకు వెళ్తా కూడా అవకాశం లేదండి. అయ్యారు నేను నిండా మునిగిపోయానండి. 6 రోజు నుంచి 3 రోజులు పెట్టి వర్షమేనండి. ఇవాళ మేము ఈ పరిస్థితి ఇలాగ మేము ఇలాగ అయిపోయామండి. నాకు వంటకి సొంత ఇల్లు కూడా లేదండి, అద్దింట్లోనే ఉంటున్నానండి. నా పరిస్థితి ప్రభుత్వం అర్థం చేసుకుని ఏదైనా సాయం చేయగలరని కోరుతున్నానండి. అంటే ఎంత ఎంత పెట్టుబడి పెట్టావు మొత్తం దీని మీద? ఎకరానికి వచ్చి 40,000 పెట్టానండి. 40,000 పెట్టానండి. అట్టలేదన్నా 9 ఎకరాలకే నాకు తెలుసుండి 3 లక్షలు దాటేద్దండి. 3 లక్షలు ఈ ఖర్చులు వీళ్ళందరూ ఖర్చులు వేసుకుంటే 3,50,000 దాకా అయిపోద్దండి. నాది నేను ఏం చేయాలో తెలియదండి. నాకు 2 పిల్లలండి. నా కుటుంబం, నా తల్లిదండ్రులు అందరూ నా మీదే ఉంటారండి. నేనేం చేయాలో నాకు తెలియదండి. మీరే ఏదో ఒకటి చేసి ప్రభుత్వం ఏదైనా చేయాలని కోరుతున్నామండి. ఎంఆర్ఓ గారు వచ్చారండి. ఎంఆర్ఓ గారు వచ్చి చూసి వెళ్ళారండి. ఆయన మేము ఏదో ఒకటి చేస్తామని ఫోటో తీసుకున్నారు, వెళ్ళిపోయారండి. ఇప్పటికీ సంచులు అడుగుతుంటేనే సంచులు మీరు మచ్చి పట్టుకురండి, చూస్తాము చూసి ఇస్తామని అంటున్నారండి. ఇప్పటికీ మాకు సంచులు ఇవ్వట్లేదండి. ఇంకా ఇలా తడిసిపోయి మేము ఏం మచ్చి పట్టుకెళ్ళి మేము చూపించవండి, మాకు సంచులు ఇవ్వట్లేదండి. దయచేసి మీరు నా మీద దయించి ప్రభుత్వం ఏదైనా సహాయం చేసి చేసేలా చేయగలరని కోరుతున్నామండి. నమస్కారం అండి. అమ్మా, ఏంటి పరిస్థితి ఇప్పుడు ఇలా ఇంత దారుణంగా ఉంది? ఏంటి ప్రభుత్వం నుండి ఏం అడగాలనుకుంటున్నారు మీరు? సార్, మరి మేమైతే మేము అలా ఆశించేది ఒకటేనండి, ప్రభుత్వం మమ్మల్ని ఏ రకంగా అయినా సరే మమ్మల్ని ఆదుకోవాలని మేము అడుగుతున్నాము. మరి మేము కౌలు రైతులమేనండి. మరి 9 ఎకరాల్లో కూడా మాకంటూ సొంత భూమి అంటూ ఏమీ లేదు. 1/2 ఎకరం కూడా మాకు సొంత భూమి అంటూ ఏమీ లేదు. మేము కౌలుకే చేస్తున్నాము. మరి కౌలుకి చేస్తున్నామే కానీ మరి ఇప్పుడు దీనికి పెట్టుబడే కానీ కట్టుబడే కానీ మరి మొత్తం ఇవ్వాల్సిందేను. మరి ఆ రోజున మేము గురువారం నాడు కోత అయింది, శుక్రవారం శనివారం 2 రోజులు ఆరబెట్టామండి. ఆరబెట్టిన తర్వాత మరి తీసుకెళ్లారు, మచ్చి తీసుకెళ్లారు. తీసుకెళ్తే 17.1 వచ్చిన తర్వాత అయినా సరే మళ్ళీ ఆరబెట్టాలి అని చెప్పారు. లేదు, ఆ ఒక్క రోజుకైతే చక్క సరిపోయేది. మరి మేము ఈ వర్షం బారిన పడేవాళ్ళం కాదు. మరి కేవలం ఇది వాళ్ళు చేసిన నిర్లక్ష్యమేనని మరి మేమైతే భావిస్తున్నాము. మరి మేము ఎకరానికి వచ్చి 40,000 దాకా పెట్టుబడి పెట్టామండి. మొత్తం అప్పేనండి మేము తీసుకొచ్చి, మాకు ఉండి కాదండి. మేము చేస్తాం అసలు ఇలాగ. మేము ఎకరానికి 40,000 కాడికి మొత్తం అప్పు చేసి తీసుకొచ్చామండి. నాకు 2 పిల్లలండి. ఈ పంట మీద మేము చాలా ఆశ పెట్టుకున్నాము. మా 2 పిల్లల్ని కూడా మేము మా స్తోమక్ సరిపోక మేము గవర్నమెంట్ స్కూల్లోనే చదివిస్తున్నాము. ఏదేమైనా సరే ప్రభుత్వం మమ్మల్ని ఏ రకంగా అయినా సరే ఆదుకోవాలని మిమ్మల్ని అందరినీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మనం చూస్తున్నాం ఇక్కడ పూర్తి స్థాయిలో ధాన్యం అంతా కూడా తడిసిపోయింది. కవర్లు పెట్టి వీళ్ళు కొంత అంటే చిన్న వర్షమే వస్తుందేమో అని కొంత దాచినా కూడా, కవర్లతో కప్పినా కూడా
పూర్తిగా తడిసిపోయింది. నీళ్ళలో ఉన్న ధాన్యం కూడా చూడొచ్చు. అంటే రైతు ఏ విధంగా నష్టపోతున్నాడు, పంట చేతికొచ్చిన తర్వాత కూడా ఇప్పుడు ప్రభుత్వం సాయం అందించకపోతే రైతు పరిస్థితి ఏమైపోతుంది అనేది కూడా మనం ఒకసారి గమనించాలి. కౌలు రైతు సంఘ నాయకుడు ఉన్నాడు శ్రీనివాసరావు, ఆయన మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, ఏంటి ఈ ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతు పూర్తి స్థాయిలో నష్టపోతున్నాడు, వ్యవసాయం వదిలేసే పరిస్థితులు కూడా వచ్చినాయి, అసలు దీనికి అధికారుల నుండి స్పందన ఏ విధంగా ఉందనుకుంటున్నారు? ప్రభుత్వం వైపు నుంచి తగినంత స్పందన లేదండి. అధికారులు ప్రభుత్వం హడావుడి చేస్తూ ఉన్నారు. మరి హడావుడి చేసినంతగా ఇవాళ రైతాంగం రక్షించే చర్యలు మాత్రం ఉండడం లేదు. ఈరోజు ఇక్కడ అంతా ముంపు ఉంది. అంటే వాస్తవంగా ఈ పొలంలో ఇంత ముంపు ఉంటా కారణం ఏంటంటే ఇవాళ ఏదైతే పంట కాలాలు ఉన్నాయో అవి బాగు చేయకపోవడం వల్ల ఈ మురుగంతా కూడా పంట చేల్లో నిల్వ ఉండిపోయిన పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ రైతు ధాన్యం ఆరబెట్టాడు, అంటే సామూహిక కల్లాలు ఎక్కడ కూడా లేకపోవడం వల్ల ఈరోజు పంట పొలాల్లోనే ధాన్యం ఆరబెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. ఎక్కడైనా రోడ్ల మీద ఆరబెడితే మేము కేసులు పెడతామని చెప్పేసి పోలీసులు బెదిరిస్తూ ఉన్నారు. నిన్నగాక మొన్న ఒక రైతు మీద కూడా కేసు కూడా బనాయించారు. అంటే ఆరబెట్టుకోవడానికి ఎక్కడ కూడా సామూహిక కల్లాలు లేవు. రోడ్ల మీద ఆరబెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంది, పంట పొలాల్లో ఆరబెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. మరి ఇవాళ పంట పొలాల్లో 9 ఎకరాలకు సంబంధించిన పంట రైతు ఆరబెడితే ఇవాళ 17% తేమ వచ్చిన తర్వాత కూడా ఆ ధాన్యాన్ని సేకరించకపోవడం వల్ల ఇవాళ మొత్తం తుఫానికి దొరికిపోయి నష్టపోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. ఇవాళ ఇక్కడ ఉన్న దుర్గారావు గారు ఒకటే కాదు, మొత్తం చుట్టుపక్కల రైతులు చూస్తే కొన్ని 100,000 మంది ఇవాళ ఇవాళ కళ్ళాల్లోనే కన్నీళ్లు పెట్టుకుంటా ఉన్నారు. ఇవాళ ప్రభుత్వం వైపు నుంచి కనీస స్పందన లేదు. 20% తేమ ఉన్నా సరే మేము ఆ ధాన్యాన్ని తీసుకుంటామని చెప్పి చెప్పారు. మరి దానికి సంచులు ఇవ్వలేదు, వాహనాలు ఏర్పాటు చేయలేదు. అంటే తగిన ఏర్పాట్లు లేకుండా ఇవాళ మేము రైతులు రక్షిస్తాము, రైతులను ఆదుకుంటున్నాం అని చెప్పేసి మాటలు చెప్తే ఉపయోగం ఉంది. కాబట్టి ఆ రకంగా ఆదుకునే చర్యలు ఎక్కడ కూడా కనబడడం లేదు. ఈరోజు కూడా తడిచిన ధాన్యాన్ని కొనేదానికోసం ప్రభుత్వం ఎటువంటి ఆదేశాలు, అంటే లిఖితపూర్వకమైన ఆదేశాలు ఇవాళ అధికారులకు ఇవ్వలేదు. మళ్ళీ 20% వరకు తేమ ఉన్న ధాన్యాన్ని తీసుకుంటా ఉన్నారు. ఎంత ధరిస్తారు, ఎంత మేరకు తీసుకుంటారు, ఎట్లా తీసుకుంటారని చెప్పేసి గైడ్లైన్స్ కూడా ఇంతవరకు ప్రభుత్వం వైపు నుంచి రాని పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రధానంగా ఒరి వ్యవసాయం చేసేది కౌలు రైతులు. ఇవాళ అప్పు అంతా పెట్టుబడి అంతా కూడా అప్పు చేసి పెట్టుబడి పెడతా ఉన్నారు. ఇవాళ చేతుల చిల్లి ఉండడం లేదు. ఇవాళ తడిచిపోయిన ధాన్యాన్ని ఆరబెట్టాలంటే మరింత పెట్టుబడి పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. మరి రంగు మారినా తడిచినా మొలకొచ్చిన ధాన్యాన్ని కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మద్దతు ధరకే కొనుగోలు చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇప్పటికైనా ఇవాళ మిచాంగ్ తుఫాన్ వల్ల నష్టపోయిన రైతుల్ని, కౌలు రైతుల్ని అన్ని రకాలుగా ఆదుకునే దానికోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ఉండాలి. నష్టపోయిన రైతాంగానికి నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఓకే, మనం చూస్తున్నాం ఇక్కడ తడిసిపోయిన ధాన్యం మీకు చూపించే ప్రయత్నం ఒకసారి చేస్తాను నేను. ఈ కింద ధాన్యం పెట్టారు. ఇదిగో మొత్తం అంతా కూడా పూర్తి స్థాయిలో, అసలు ఇది వరి చేనా లేకపోతే చేపల చెరువులోకి వచ్చామన్నా ఇది కూడా ఉండేలా. వీటన్నిటిని కూడా ఇప్పుడు ఈ డబ్బాల్లోకి ఎత్తుతున్నారు, దీన్ని మరలా ట్రాక్టర్లోకి తీసుకెళ్ళి అక్కడ నుండి ఆరబెట్టడానికి, ధాన్యాన్ని ఆరబెట్టడానికి కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. చూస్తున్నాం ఇక్కడ అంతా కూడా ఎంత బాధతో వీరంతా ఉన్నారనేది కూడా. సుమారుగా మనం మాట్లాడించిన రైతు అయితే 9 ఎకరాలకు సంబంధించి కౌలు రైతు. అంటే ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది, అధికారులు ఏం చేస్తారు, ఫోటోలు తీసుకుని నష్టపరిహారం అంచనా వేసి అక్కడికే పరిమితం అయిపోతారా, లేకపోతే నిజంగానే ఈ విధంగా బాధపడే కౌలు రైతులకు తమ సహాయాన్ని అందిస్తారా? ఏదైతే కౌలు రైతు సంఘం నాయకుడు శ్రీనివాస్ ఆయన చెప్పినట్టుగా మద్దతు ధరకే ఈ ధాన్యాన్ని కొనుగోలు చేస్తారా, హామీలకే పరిమితం అవుతారనేది మాత్రం మనం వేచి చూడాలి. కెమెరామెన్ రమణతో సాగర్, బిగ్ టీవీ, పోతునూరు గ్రామం నుండి.